हाय एवरीवन, ना पेर नंदा एंड वेलकम टू माय चैनल नंदास जर्नी। मनम भीमा शंकर ज्योतिर्लिंगम संदर्शिद्दाम। ఈ వీడియోలో భీమా శంకర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి భీమా శంకర్ ఎలా చేరుకోవాలి, షిరిడి యాత్రలో భీమా శంకర్ ఎలా సందర్శించాలి, భీమా శంకర్లో ఎక్కడ స్టే చేయాలి, భీమా శంకర్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటి, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి। నేను తిరుపతి నుంచి ట్రైన్ లో పూనే వెళ్తున్నాను। ఉదయం 4:30 గంటలకు తిరుపతిలో పూనే ట్రైన్ ఎక్కాను। ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి భీమా శంకర్ ఎలా చేరుకోవాలో చూద్దాం। భీమా శంకర్ కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు కాబట్టి ముందుగా మనం పూణే చేరుకోవాలి। పూణే నుంచి భీమా శంకర్ 120 కిలోమీటర్లు ఉంటుంది। పూణే నుంచి బస్సులో లేదా క్యాబ్ లో భీమా శంకర్ చేరుకోవచ్చు। మన తెలుగు రాష్ట్రాల నుంచి పూణేకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి। ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి। అదే విధంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి ఫ్లైట్ లో పూణే చేరుకోవచ్చు। రాత్రి 10:30 గంటలకు నా ట్రైన్ పూణే చేరుకుంది। బాగా చీకటి పడడంతో రైల్వే స్టేషన్ సమీపంలోనే రూమ్ తీసుకున్నాను। ఇదే నేను స్టే చేసిన హోటల్, హోటల్ శివం। రైల్వే స్టేషన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది। రండి రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను। ఈ రూమ్ నాకు 1350 రూపాయలు పడింది। నాన్ ఏసీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్। పూణే రైల్వే స్టేషన్ సమీపంలోనే చాలా హోటల్స్ ఉన్నాయి, రూమ్ చెక్ చేసుకొని తీసుకోండి లేదా ఆన్లైన్ బుకింగ్ సైట్స్ లో కొంచెం దూరంగా ఉన్న మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కి వచ్చే వాటిని బుక్ చేసుకోండి। తరువాతి రోజు ఉదయం భీమా శంకర్ కి వెళ్తున్నాను। పూణేలో భీమా శంకర్ కి వెళ్లే బస్సెస్ శివాజీ బస్ స్టాండ్ నుంచి మొదలవుతాయి। రైల్వే స్టేషన్ బయట సిటీ బస్ స్టాండ్ ఉంటుంది। ఇక్కడ నుంచి శివాజీ బస్ స్టాండ్ కి బస్సెస్ లభిస్తాయి। టికెట్ ధర 10 రూపాయలు, ఆటో వాళ్ళు 120 రూపాయలు చార్జ్ చేస్తున్నారు। ఇదే శివాజీ బస్ స్టాండ్। ఇక్కడ నుంచి భీమా శంకర్ కి వెళ్లే బస్సెస్ లభిస్తాయి। నేను 8:30కి బస్ స్టాండ్ చేరుకున్నాను। అప్పటికే 9 గంటల బస్ ఫుల్ అయిపోయింది। తరువాత 10 గంటలకు వెళ్లే బస్ ఎక్కాను। పూణే నుంచి భీమా శంకర్ 120 కిలోమీటర్లు ఉంటుంది। బస్ టికెట్ కాస్ట్ 185 రూపాయలు। బస్ జర్నీ అఫీషియల్ గా 3:30 గంటలు, నేనెక్కిన బస్ 4:30 గంటల టైం పట్టింది। పూణేలో శివాజీ బస్ స్టాండ్ నుంచి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మొదటి బస్ మొదలవుతుంది। ఆ తరువాత 11 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్ ఉంటుంది। ఆ తరువాత లాస్ట్ బస్ మధ్యాహ్నం 1 గంటకు ఉంటుంది। లాస్ట్ బస్ లో వెళ్తే రాత్రికి భీమా శంకర్ లోనే స్టే చేయాలి। రిటర్న్ రావడానికి బస్సెస్ ఉండవు, గుర్తుంచుకోండి। ఈ బస్సెస్ కి రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి రిజర్వేషన్ చేసుకోండి। మనం వచ్చిన సమయంలో బస్ ఫుల్ అయితే మళ్ళీ గంట, 1:30 గంట వెయిట్ చేయాల్సి ఉంటుంది। రెడ్ బస్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు, చెక్ చేయండి। అదే విధంగా పూణే రైల్వే స్టేషన్ మరియు శివాజీ బస్ స్టాండ్ నుంచి క్యాబ్స్ కూడా లభిస్తాయి। షిరిడి యాత్రలో భీమా శంకర్ సందర్శించాలనుకుంటే షిరిడి నుంచి భీమా శంకర్ 180 కిలోమీటర్లు ఉంటుంది। షిరిడి నుంచి భీమా శంకర్ కి ఆర్టీసీ బస్సెస్ లేవు। మీరు ఎక్కువ మంది ఉంటే ట్రావెల్స్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే షిరిడి నుంచి భీమా శంకర్ కి టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి। వీరు ఒకరికి 400 వరకు చార్జ్ చేస్తారు। షిరిడి ఆలయ సమీపంలో అదే విధంగా షిరిడి బస్ స్టాండ్ దగ్గర బుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, వారిని కాంటాక్ట్ అవ్వండి। వెళ్లే మార్గంలో భీమా శంకర్ కి 40 కిలోమీటర్ల ముందు ఘాట్ రోడ్ మొదలవుతుంది। వర్షాకాలంలో ఈ ప్రదేశం పచ్చిక బయళ్లతో చాలా అద్భుతంగా ఉంటుంది। బట్ సర్ప్రైజింగ్ గా ఈ ఎండిన పచ్చిక బయళ్లు కూడా అంతే అందంగా ఉన్నాయి। ఇంకా కొంచెం పైకి వెళ్ళాక కనిపించిన వ్యాలీ వ్యూస్ చాలా బాగున్నాయి। భీమా శంకర్ సమీపంలోకి రాగానే క్లైమేట్ చల్లగా మారిపోయింది। పచ్చని చెట్లు దర్శనమిచ్చాయి। మధ్యాహ్నం 2:30 గంటలకు నా బస్ భీమా శంకర్ చేరుకుంది। ఇదే భీమా శంకర్ బస్ స్టాండ్। మీరు నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఈ బస్ స్టాండ్ పక్కనే 2 గెస్ట్ హౌసెస్ ఉన్నాయి। ఎక్కువ ఆప్షన్స్ లేవు కాబట్టి వీలైనంత వరకు సేమ్ డే రిటర్న్ వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోండి। బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి కుడివైపు ఇలా నేరుగా నడుచుకుంటూ వెళితే ఆలయానికి వెళ్లేందుకు మెట్లు కనిపిస్తాయి। ఇక్కడి నుంచి ఇలా ఎడమ వైపు వెళ్తే మెట్ల మార్గం ఉంటుంది. ప్రస్తుతం మెట్ల మార్గానికి రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. అందుకే పక్కన ఉన్న రోడ్డు మార్గం నుంచి పంపిస్తున్నారు. ఇదే మెట్ల మార్గం. ప్రస్తుతం రిపేర్ వర్క్ జరుగుతుంది. ఆలయం చేరుకోవడానికి ఇంచుమించుగా 180 నుంచి 200 మెట్లు ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఈజీగానే వెళ్ళొచ్చు. తిరిగి వచ్చేటప్పుడు పైకి ఎక్కడం కష్టం అనిపిస్తే దానికి ఒక షార్ట్ కట్ ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇలా నేరుగా కొంత దూరం నడుచుకుంటూ వెళితే ఫ్రీ దర్శనం క్యూ లైన్ కనిపిస్తుంది. ఇలా ఈ క్యూ లైన్ లో వెళితే డైరెక్ట్ గా మనం దర్శనానికి వెళ్తాం. పెయిడ్ దర్శనానికి వెళ్లే వాళ్ళు ఇలా నేరుగా లోపలికి వెళితే ఆలయ సమీపంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. పెయిడ్ దర్శనం 100-200 ఉంటుందని నేను నేరుగా వెళ్ళిపోయాను. కాకపోతే పెయిడ్ దర్శనం 500. మళ్ళీ వెనక్కి వచ్చి క్యూ లైన్ లో నిలబడి దర్శనానికి వెళ్ళలేక 500 టికెట్ తీసుకుని వెళ్ళాను. ఇది గుర్తుంచుకోండి. ఇలా నడుచుకుంటూ ముందుకు వస్తే పాత మెట్ల మార్గం చేరుకుంటాం. ఇక్కడి నుంచి ఎడమవైపు కొంత దూరం మెట్లు దిగి కిందకు వెళితే భీమా శంకర్ ఆలయం కనిపిస్తుంది. దీన్ని బట్టి ఫ్రీ దర్శనం లైన్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఆలయానికి వెళ్లే లోపు భీమా శంకర్ జ్యోతిర్లింగం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వకాలంలో సహ్యాద్రి పర్వతం మీద భీముడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని తల్లి పేరు కర్కటి. ఆ రాక్షస బాలుడు ఆటలాడుతూ ఒకనాడు తన తల్లితో, అమ్మా నా తండ్రి ఎవరు అని అడిగాడు. దానికి ఆ తల్లి, నాయన కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి, పుష్క నా తల్లి, నన్ను అపురూపంగా పెంచి పెద్ద చేసి విరాధుడు అనే దానవుడికిచ్చి వివాహం చేశారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు. అప్పటికి నాకు పిల్లలు లేరు. అలా చాలా కాలం గడిచింది. ఒక రోజున భీమా నదిలో స్నానం చేయడానికి అగస్త్యుడు శిష్య సమేతంగా వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు. మహర్షి తన మీదకు వస్తున్న రాక్షసులను చూసి కోపాగ్నితో భస్మం చేశాడు. ఇంతలో ఒకరోజు రావణుని తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూశాడు. నేను ఒంటరిగా ఉన్నాను. దాంతో నన్ను బలవంతం చేశాడు. అతని వల్ల నేను గర్భవతినైనాను. అయితే రాముడు మీ నాన్నతో పాటు పెదనాన్న కూడా సంహరించాడు అని చెప్పింది. ఇదంతా విన్న భీముడు కోపంతో రగిలిపోయాడు. ఈ భూలోకంలో విష్ణు భక్తులతో పాటు ఋషులన్నది లేకుండా చేస్తానని తల్లితో పేర్కొంటాడు. అందుకు అవసరమైన బల పరాక్రమాల కోసం బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరిక మేరకు అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి తన సేవకుడిగా మార్చుకున్నాడు. అటుపై భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను, మహర్షులను బాధించాడు. ఈ నేపథ్యంలోనే భూలోకంపై ప్రస్తుతం సహ్యాద్రి పర్వతాలు ఉన్న ఈ ప్రాంతంలో కామరూప దేశం ఉండేది. దీనిని పరమ శివభక్తుడైన సుదక్షణుడు అనే రాజు పరిపాలించేవాడు. అంతేకాకుండా అతడు గొప్ప తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై కూడా దండెత్తి అతన్ని యుద్ధంలో ఓడిస్తాడు. అంతేకాకుండా సుదక్షణుడిని కారాగారంలో బంధించి తీవ్రంగా హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదక్షణుడు కారాగారంలోని మట్టితో ఒక శివలింగాన్ని చేసి దానిని నిత్యం పూజించేవాడు. ప్రతి క్షణం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించేవాడు. ఈ విషయం తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకానికి తానే దేవుడునని, తన పేరునే జపించాలని పట్టుబట్టాడు. అయితే సుదక్షణుడు ఇందుకు అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భీమాసురుడు ఆ శివలింగాన్ని తన కత్తితో ఖండించబోయాడు. కత్తి శివలింగంపై తగలగానే శివుడు ప్రత్యక్షమై తన భక్తుడికి అండగా నిలుస్తాడు. వరగర్వంతో ఉన్న భీమాసురుడు తన ఎదుట ఉన్నది లయకారుడైన మహాశివుడన్న విషయం మరిచి యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి భీమాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. విషయం తెలుసుకున్న కర్కటి తన కుమారుడి తప్పును మన్నించి అతనికి మోక్షం ప్రసాదించాల్సిందిగా వేడుకుంటుంది. తన పరమ భక్తురాలి కుమారుడు కావడంతో భీమాసురుడికి శివుడు మోక్షం ప్రసాదిస్తాడు. అంతేకాకుండా అతని పేరుపై ఇక్కడ భీమా శంకర జ్యోతిర్లింగంగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న శివలింగంపై ఒక కత్తిఘాటును మనం ఇప్పటికీ చూడవచ్చట. ఈ భీమా శంకర లింగాన్ని శాకిని, డాకిని మొదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించబడుతున్నాయని చెబుతారు. అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత ప్రేత పిశాచాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా హిందూ భక్తుల నమ్మకం. దీంతో ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో పీష్వాల దివాన్ అయిన నానా పడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. నేను ఈ 500 టికెట్ తీసుకున్నాను, రండి దర్శనానికి వెళ్దాం. ఆలయం లోపల కెమెరా అలో లేదు. భీమా శంకర జ్యోతిర్లింగం దర్శించుకోండి. ఇంతటితో నా భీమా శంకర్ యాత్ర పూర్తయింది. రిటర్న్ లో పైకి ఎక్కలేని వాళ్ళకి ఒక షార్ట్ కట్ ఉందని చెప్పాను కదా, మనం దర్శనం చేసుకుని బయటికి వస్తే బైక్ టాక్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళే మనల్ని అప్రోచ్ అవుతారు. బస్ స్టాండ్ సమీపంలో డ్రాప్ చేయడానికి 300 చెప్పారు. నేను సరదాగా 100 రూపాయలు అయితే వస్తాను అన్నాను. ఓకే రండి అన్నారు. బేరమాడి వద్దని చెప్పలేక బైక్ లో వెళ్ళాను. మీలో ఎవరైతే రిటర్న్ లో పైకి ఎక్కడం కష్టం అనుకుంటారో ఈ సర్వీస్ ని యూస్ చేసుకోండి. బస్ స్టాండ్ సమీపంలో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, లంచ్ చేసుకోవచ్చు. సాయంత్రం 4:30 గంటలకు నాకు రిటర్న్ బస్ దొరికింది. దీని తర్వాత 6 గంటలకు లాస్ట్ బస్ ఉంటుంది. 6 తర్వాత బసెస్ లభించవు, గుర్తుంచుకోండి. రాత్రి 9 గంటలకు పూనే చేరుకున్నాను. ఇంతటితో మన భీమా శంకర్ యాత్ర పూర్తయింది. పూణే నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. భీమా శంకర్ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.